సాక్షి లైఫ్ మీ ఆరోగ్యం చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించినటువంటి టీంని సిద్ధం చేస్తుంది ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తుంది ఆ నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి అటు లోక్సభ ఇటు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఆ మా మంత్రి డిప్యూటీ సీఎం మంత్రి నారాయణ స్వామి పైన ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంది అతన్ని చిత్తూరు లోక్సభ ఇన్ఛార్జ్గా ప్రకటించినందుకు రాజీనామా చేస్తారంటే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మీరు అసంతృప్తితో ఉన్నారు మీరు మంత్రి పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని ఒక ప్రచారం ఎల్లో మీడియా చేస్తుంది ఎంతవరకు వాస్తవది మీరు ముఖ్యమంత్రి కూడా మాట్లాడినట్టున్నారు కదా ముందు రాజశేఖర్ రెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడతా నిజమైన దళితులు అనేవాళ్ళు ఇండియాలో కూడా అందరు దళితులు కాంగ్రెస్లో ఒకప్పుడు ఉన్నా చాలామంది దళితులంతా కూడా కాంగ్రెస్ని వదిలేసి ఈ ప్రాంతీయ పార్టీ వచ్చినాక అన్ని రకాలుగా వెళ్ళిపోయారు బట్ రాజశేఖర రెడ్డి గారు దళితుల పట్ల చూపించినటువంటి ప్రేమాభిమానం ఆయన ఇందిరమ్మ ఇండ్లను పెట్టి కట్టి తీసుకుని వచ్చిన నిర్ణయాలు కానీ ఫీజు రింబర్స్మెంట్ అనేది తీసుకుని వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రెండులోనే నేను అప్పుడు బాగా సమితి ప్రెసిడెంట్ కాకముందుగానే నేను ఒక నలభై వేల ఎకరాలు పేదవాళ్ళకి దాంట్లో నా పాత్ర ఉందని నన్ను ఏ రోజు కూడా ఎస్సీ అనే దృష్టిలో చూడకుండా నన్ను ప్రేమగా తీసుకుని వచ్చాడు వారి ఆ వారి యొక్క ఆధ్వర్యంలోనే పాదిరిగుప్ప కాలిపోయినప్పుడు కూడా రెడ్డి గారు రాజీవ్ గాంధీని పిలుచుకొని మా గ్రామానికి రావటం పాదిరిగుప్ప అంటే నగర్ మండలం మా సొంత గ్రామం వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై నాలుగులో నేను సమితి బ్రైంట్గా నిలబడమన్నాడు రాజశేఖర రెడ్డి గారు నేను నిలబడినాను అప్పుడు ఇండిపెండెంట్గా నా పైన ఎంతమంది ఎన్ని రకాలకు వ్యతిరేక భావ భావాలు కల్పించినా నన్ను ఎవరు ఏం చేయలేకపోయినారు ఆరోజే నన్ను మా నియోజకవర్గం మా నాలుగు మండలాలు కలిసి ఒక సమితి నాపైన తొమ్మిది మంది క్యాండిడేట్లని కంటెస్ట్ చేసినా అందరూ విత్ర చేసుకుని పోతే చంద్రబాబు ఆ రోజు కూడా వచ్చి నా నాకు ఒక పైన ఒక ఎక్స్ ఎమ్మెల్యేని పెట్టి ఎక్స్ ఎమ్మెల్యేని కంటెస్ట్ చేయించాడు ఆ రోజు నుంచే నాకు బద్ద చత్రువుగా తయారైనాడు ఎందుకంటే ఎస్సీలకి చతురు చిత్రు అనేదానికి నేను ఎస్సీలకు ఒక ముద్ర ఉంది నారాయణ స్వామి అంటేనే ఎస్సీలకి ప్రాణానికి ప్రాణంగా చూస్తాడు ఈ అంబేద్కర్ ఆశయాలు అంటాడు ఎస్సీలకి అంతా బాగా చేస్తుండని ఒక ముద్రపడినప్పుడు వేరే కమ్యూనిటీలు అందరూ కూడా నాతో చాలా బాగున్నా అది కొంత ఎక్కువగా కనబడింది నేను పెద్ద మెజార్టీతో గెలుచు గెలు గెలవటం కూడా జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు నన్ను లాన్ లోకలని సత్వేళ్ళు తీసుకుని పెట్టారు ఆయన ఏం మాట్లాడంటే రెండు పరిరాలు నేను ఓడిపోయినానని ఏఐసిసిలో కూడా రెండు తూర్లు ఓడిపోయినప్పటికీ టికెట్ ఇవ్వకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకుని వస్తే మన నాకు రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ పైన ఎందుకు ప్రేమ అంటే అది కూడా చెప్తున్నాను నాకు స్వార్థానికి కాదు మా కమ్యూనిటీకి ఆయన చేసింది నేను ఒక ఎగ్జాంపుల్గా నాగా నా గురించి చెప్పిన ఆ రోజు మళ్ళీ ఆయన మూడో పర్యాయం కూడా నన్ను సత్తి అది నాన్ లోకల్ అది అక్కడ ఎక్కువగా అప్పటి ఉండే పరిస్థితుల్లో బీసీలు ఐఎస్టీలు అనేది ఎక్కువగా ఉండింది కాబట్టి అక్కడ నిలబెడితే నేను రెండు వేల నాలుగులో పెద్ద మెజార్తో ముప్పై ఆరు వేల మెజార్తో గెలిచిన ఆ రోజు సత్తివేడిని ఎంత డెవలప్ చేయాలనో అన్ని రకాలుగా డెవలప్ చేసినాం అది ఎస్సీ జెడ్డి డిగ్రీ కాలేజ్ ఉంది పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది సరే మా మా యొక్క ప్రత్యక్ష దైవం నా ఆరాధ దైవం రాజశేఖర రెడ్డి గారు మరణం అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనకి పెట్టిన బాధలు నేను ప్రతిరోజు కూడా చెప్తున్నాను ఇంత అంత కాదు ఆయన జైలు పోయినా మళ్ళీ ఆయన రావటం ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ వచ్చిన ఆయన ధర్మాన నేను రెండు పర్యాయాలు నా నియోజక సొంత నియోజకవర్గమైనటువంటి అయినటువంటి మన జీడి నెల్లూరు నన్ను రెండు వేల పద్నాలుగులో నిలబెట్టాడు అప్పుడు రెండు రెండు వేలతో గెలిచా మళ్ళీ పంతొమ్మిదిలో నిలబెట్టినాడు ఎందుకంటే ఇది లాంగ్గా లాగ్ లాగేది కాదు కొన్ని వాస్తవాలు చెప్పాలని మళ్ళీ నేను నలభై ఆరు వేలతో గెలిచినాను అప్పటి కూడా ఏడుని ఏడు బూతులు నిప్పేశారు అది జగనన్న గాలి నా పైన జగన్ అన్నకు ఉండే ప్రేమ నిరూపించుకున్నాను అక్కడ నేను పదవి కోసం డబ్బు కోసం జగనన్న ఈరోజు కూడా నేను ఆశ్రించలే ఆయనతో కుటుంబంతో కలిసి ప్రయాణం చేద్దామని ఒకే ఒక దృక్పథంతోనే ఆయన రిజైన్ చేసిన రోజు ఫస్ట్ రోజు నేను పోయి రిజైన్ చేసి రావటం జరిగింది నాతో కూడా యాభై ఆరు మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇది మామూలుగా రొటేషన్కి ఇంతకుముందు కూడా చెప్పిన మాటే మళ్ళీ చెప్పిన కానీ ఎప్పుడైతే నాకు మంత్రి పదవి వచ్చిందో నన్ను డిప్యూటీ సీఎం చేశాడు ఈ రాష్ట్రంలో ఒక దళితుడిని డిప్యూటీ సీఎం చేసేది కాక దళితులకి ఈ విద్య ఇచ్చేది కాకుండా దళితులకి ఆరోగ్యశ్రీ కనబడు కనబడుతున్నది దళిత బిడ్డలందరూ కూడా పూర్తి విశ్వాసంతో చదువుకునేదానికి ఏలాంటి చిన్న అప్పు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఎన్ని మంది చెప్పినా ఈ దళితులు అనేవాళ్ళు డెబ్బై పర్సెంట్ విద్య లేని విద్య లేకుండా అవస్థపడిన వాళ్ళు మేము అటువంటి విద్యని మాకు ఇస్తూ మమ్మల్ని ఒక సంపదగా తీసుకుని చూపాలా ఈ దేశంలోనే వీళ్ళు కూడా ఈక్వల్గా రావాలని నాకు నాకు కూడా ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఇది మామూలుగా చెప్పేదే అందరికీ ఇవ్వటం జరిగింది నన్ను జగన్మోహన్ రెడ్డి నాకు హృదయంలో ప్రత్యక్ష దైవం ఆయనే కనబడతాడు నా హృదయులు కూడా దేవుడుగా నేను చూస్తున్నా కారణం ఏమంటే నాకు ఎలాంటి స్వార్థం లే నాకు రెండు పో పోర్ట్ఫోలియో ఇస్తే కూడా నేను ఆయన ఏం చెప్తే ఆ విధంగా నడుచుకున్నా నేను అవినీతి పౌరుడు అనే ఇంకోటి ఇంకోటి నా పైన ఏది రాదు జనరల్గా ఎన్ని చెప్పినా ఎల్లో మీడియాకి నేను మాదిరిగా స్టేట్లోనే ఎల్లో మీడియాని ఈనాడిని నే ఈనాడిని జ్యోతి పేపర్ని నేను ఎదిరిచ్చినట్టు నేను ఎందుకంటే నాకు ఏది సంపద లేదు వెనకాల నేనేమి ఆక్రమణ సంపదలు ఏమి లేదు కాబట్టి నేను ఎదిరించిన వాళ్ళు నాపైన కుట్రలు పండుతున్నారు ఇంతకుముందు కూడా ఈ విధంగా కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు ఆయన చాలామందిని జగనన్న గెలిపించిన వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చుకుంటే ఇప్పుడు చనిపోయింది ఆమె ఆదికేశ్వర నాటి భార్య ఆమె కూడా ముప్పై కోట్లు ఇచ్చి నీకు మంత్రి పదవి ఇస్తా ఒకే మాట ఎటువంటి పరిస్థితులు కూడా నా శవం శవం ఉండేంత వరకు నా ప్రాణం ఉండేంత వరకు ఒకవేళ నా శవంత తాగేదని కూడా వాళ్ళకి అర్హత లేదు వాళ్ళ చత్రువులకి వాళ్ళ ఎస్ఎల్కి చత్రులు ఆ పార్టీకి నేను పోయే ప్రశ్నే లేదని చెప్పినా ఎల్లో మీడియా ఎన్ని చేసినా ఇంకోటి ఎన్ని చేసినా నేను జగన్ అన్నకి ఏ విధంగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దేశంలో ఎవరు విడదీయలేరు నాకు మంచి జరిగిన చెడ్డ జరిగినా నా ఒకవేళకి నాకు నా హృదయానికి ఇది ఇది బాగలేదని నేను అనుకున్నా జగనానికి జగన్ కుటుంబానికి మాత్రం ఎటువంటి పరిస్థితులు నేను ద్రోహం చేయను ఆ కుటుంబంతో కలిసి నేను నా ప్రయాణాన్ని సాగిస్తా అంబేద్కర్ విగ్రహాన్ని చాలా గొప్పగా ఈ మధ్యకాలంలో మీరు ఆవిష్కరించారు ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహాన్ని పెట్టారు అలాంటిది అసలు మీకు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని చెప్పి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ విగ్రహాన్ని మేము తాగేదానికి అర్హత లేదన్నప్పుడు అంబేద్కర్కి యొక్క ఆశయాల్ని ఆశయాలను తీసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని తన హృదయంలో చేర్చుకునేది కాక మాకు ప్రత్యక్ష దైవం అన్ని రకాలుగా అన్ని మతాలకు ఒక దేవుడు ఉంటే డాక్టర్ అంబేద్కర్ దళిత దేవుడు అని చెప్పేసి ఒక ముద్ర కూడా ఉంది ఆ విగ్రహాలు కూడా పూర్తిగా మనం మన ఎస్సీ కాలనీలో పెడుతూ ఉంటారు కానీ చరిత్రలో ఒక విజయవాడలో ఒక చరిత్ర సృష్టించి ప్రపంచంలోని విజయవాడ అనేది ఒక ఒక పటంగా ఏర్పాటు చేసి మన డాక్టర్ అంబేద్కర్ గారిని రెండు వందల పది అడుగుల్లో విగ్రహం చేసినప్పుడు దళితులందరూ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష దైవం మాకు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ద అతను టచ్ చేసేదానికి కాదు కదా దళితులు ఎట్టొచ్చారు ఆ విగ్రహం రోజు ఏ విధంగా వచ్చారంటే సముద్రపు అల్లల మాదిరిగా వచ్చారు అక్కడ కూడా సముద్రపు అల్లల మాదిరికి వచ్చి కూడా జగన్ 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 అని జగన్ నామస్మరణం తప్ప వేరే నామస్మరణ కనబడాలి అక్కడ అంత అందువల్ల మన ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు వీళ్ళు వాళ్ళని టచ్ చేసేది ఏంటంటే వాళ్ళకి ఒక భయం ఉంది ఎవరైతేనే ఎస్సీగా పురుతానని అంటే ఎస్సీలకు చేతుడు చంద్రబాబు నాయుడు ఎస్సీని దారుణంగా విమర్శిస్తూ వాళ్ళ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఆ దరిద్రులు చెప్పినంత మాత్రాన జగన్ అనికే టచ్ చేసేదానికి లేదంటే చంద్రబాబు నాయుడుగా మాట ఇచ్చే అసెంబ్లీలో రాజ అంబేద్కర్ దీన్ని నూట ఇరవై ఐదు విగ్రహాలు నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం పెడతానని పల్లెల్లో అరిజన ఊర్లో అరిజన వాళ్ళు వెలివేసినటువంటి అరిజన వాళ్ళు అంబేద్కర్ విగ్రహాలు ఉంటే ఇక్కడ కూడా ముళ్ల కంపలు తీసుకొని పోయి అక్కడ పెడతానన్నాడు కనీసం అక్కడ బేస్మెంట్ లెవెల్ కూడా వేయలేక పోయాడు అది కూడా ఊరికి దూరంగా వెలుపల అది కూడా మా అమరావతి అని ఒక పేరు పెట్టేసి అక్కడెక్కడో తీసుకుని పెట్టాడు చేసినాడా ఈరోజు దేశ చరిత్రలోనే మన అంబేద్కర్ ప్రపంచ చరిత్రలోనే ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి తీసుకొని వచ్చిన పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఆయనకి లేని అర్హత ఎస్సీల్ని ఇంగ్లీష్ చదవకూడదు ఎస్సీలని అంటరాని వాళ్ళు ఎస్సీ బిడ్డలు కూలోళ్ళు కూలీవాళ్ళు బతకాలని చెప్పే ఈ చంద్రబాబు నాయుడుకి ఈ ఎల్లో మీడియాకి ఇంకొకటికి వాళ్ళకి ఏమీ అర్హత ఉండదో నాకు అర్థం కల అర్హత లేని వాళ్ళు అర్హతను గురించి మాట్లాడితే వాళ్ళు చరిత్రహీనులు అయిపోతారు ఎల్లో మీడియా చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తనపైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు నేను అనేక దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో వెంట నడిచినటువంటి వ్యక్తిని ఆ రోజు రాజశేఖర రెడ్డి దగ్గర నుండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు వెంట నడిచినటువంటి వ్యక్తిని నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తాను ఎల్లో మీడియా చేసేటువంటి తప్పుడు ప్రచారానికి ఎవరు నమ్మేటువంటి అవకాశమే లేదు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత దాన్ని ఆవిష్కరించే అరహత అర్హత కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది ఎల్లో మీడియాకి చంద్రబాబుకి అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడే అర్హత కూడా లేదని డిప్యూటీ సీఎం నారాయణ చెప్తున్నారు నేను శివతో సతీష్ సాక్షి టీవీ విజయవాడ